ఇలా చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ స్టార్ కంపైనర్ విజయశాంతి పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నం, తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు పాడాల వెంకట స్వామి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. 4.5 ఏళ్ల టీఆర్ఎస్ తెలంగాణ పాలనలో అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని, ఆ తల్లినే విమర్శిస్తావా అని ఆయనపై ధ్వజమెత్తారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. మళ్లీ మీకు ఓటేస్తే తెలంగాణ సర్వనాశనం అవుతుందని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనని, టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడిస్తామని అన్నారు. పార్లమెంట్ సభ్యులు, శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారికి, సీనియర్ వెంకటస్వామి గారికి, క్యాండిడేట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రత్నం గారికి, కాంగ్రెస్ ముఖ్య నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియా సోదరులకి, నా 8 ఈ సభకి మగవాళ్ళ కంటే ఆదాయం ఎక్కువ వచ్చారు, మగ్గశీలు వచ్చారు. నా కుటుంబం దగ్గరికి వచ్చినట్టుంది, నాకు అంత ఆనందంగా ఉంది. అందరూ పోవాలి ఒక ఆడదాన్ని, అందరు ఆడవాళ్ళు అంటే ధైర్యం వచ్చింది. అందరూ కాదా, నాకు ఎలా ధైర్యం వచ్చిందో మీకు ఎలా ధైర్యం వచ్చింది, నాకు ఎందుకు చాలా మంది దగ్గరికి వచ్చింది కాబట్టి.